ముందుగా మీ అందరికీ అట్లతద్ది శుభాకాంక్షలు. మనం జరుపుకునే పండగల్లో అట్లతద్ది ఒక ముఖ్యమైన పండగ. చెప్పాలంటే ఇది ఆడవాళ్ళ పండగ, మగవాళ్ళకు కూడా పండగనండి. మగవాళ్ళకైతే కంటికి పండగ, ఒంటికి పండగ, పంటికి పండగ. మగవాళ్ళకి కంటికి పండగ, ఒంటికి పండగ, పంటికి పండగ ఎందుకో దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందైతే ముఖ్యంగా ఇది ఆడవాళ్ళ పండగ అండి. ఆడవాళ్ళు అత్యంత సంతోషంగా జరుపుకునే అట్లతద్ది పండగ. ఎందుకంటే ఆడవాళ్ళకి పెళ్ళైన తర్వాత అత్తవాళ్ళింట్లోనే ఉంటారు, సంవత్సరాల తరబడి అత్తవాళ్ళింట్లోనే ఉంటారు, అత్తగారింట్లోనే ఉంటారు. బట్ సంవత్సరానికి ఒకసారి మాత్రం అత్తవారింటి దగ్గర నుంచి అమ్మగారింటి దగ్గరికి వెళ్తారు. అమ్మగారి దగ్గర పిల్లల్ని తీసుకొని అమ్మగారింటి దగ్గర ఒక 3 రోజులు ఉంటారనమాట. ఈ పండగ అయితే 3 రోజులు జరిగింది అట్లతద్ది పండగ. జనరల్గా సంక్రాంతికి అల్లుళ్ళు అత్తగారింటికి వస్తారు, అప్పుడు వస్తారు. బట్ ఏంటంటే ఇప్పుడు మొగుళ్ళు రారనమాట, మొగుళ్ళు ఇంటికాడే ఉంటారు. అదే అమ్మగారింటికి ఆడపిల్లలు వస్తారు. ఈ పండగ 3 రోజులు జరిగింది. ఫస్ట్ రోజు అట్లు పోసుకుంటారు, 2వ రోజు వచ్చి చికెన్తో దోశలు అనమాట, 3వ రోజు వచ్చేసి పుల్లట్లు. అబ్బా ఆ పుల్లట్లు ఉంటాయని 3 రోజుల తర్వాత పులిసిపోయి ఉంటుంది కదా పిండి, ఆ పిండితో పుల్లట్లు పోస్తారు. 3 రోజులు ఈ పండగ జరుపుకుంటారు. ఈ 3 రోజుల్లో జరిగే పండగలో మాత్రం ఆడవాళ్ళు అమ్మగారింటి కాడ చాలా సంతోషంగా ఉంటారు. జనరల్గా ఏంటంటే ఈ పండగకు వచ్చేసి కొన్ని రకాల గేమ్స్ లాంటివి కూడా ఉంటాయి. ఎట్లా అంటే మనకి రంగుల రాట్నాలు తిప్పుతారు, లేదంటే ఉయ్యాలు లేస్తారనమాట. ఉయ్యాలు లేసి పెద్ద ఉయ్యాలు లేసి మగాళ్ళు ఇట్లా ఊపుతూ ఉంటారు. ఉయ్యాలు ఉంటాయి కదా, ఉయ్యాల పోటీలు కూడా ఉంటాయి. మా చిన్నప్పుడు అయితే ఉయ్యాల పోటీలు జరిగాయి. ఎలా అంటే పెద్ద ఒక అటు ఒక తాటి చెట్టు ఇటు ఒక తాటి చెట్టు బాతి దానికి ఒక ఉయ్యాలలాగేసి ఆడవాళ్ళందరూ వచ్చేవాళ్ళు అన్నమాట. పోటీలు ప్రైజులు ఇచ్చేవాళ్ళు. ఎట్లా అంటే మగాళ్ళు ఇట్లా ఊపేవాళ్ళు అనమాట. ఇట్లా ఊపి ఎవరైతే ఎక్కువసేపు ఊగుతారో, అసలు మగాళ్ళ పని అయితే వాసిపోద్దండి, ఎందుకంటే వాళ్ళని ఊపి 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 వాళ్ళ చేతులు పడిపోతాయి. ఎవరైతే ఎక్కువసేపు ఊగుతారో ఆడవాళ్ళు వాళ్ళకి ప్రైజులు అనమాట. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్. అసలు ఆ ఉయ్యాలను కూడా రంగురంగుల పేపర్లతోటి భలే అలంకరిస్తారు. చిన్నప్పుడు మాత్రం భలే చూసేవాళ్ళం అన్నట్టు. అక్కడ విషయం ఏంటంటే, ఇంకో విషయం ఏంటంటే, పెళ్ళి కాని అమ్మాయిలు పెళ్ళి కాని అబ్బాయిలు ఉంటారు చూసావా, వాళ్ళు అక్కడ అంటే లవ్ సీన్ నడుస్తుంటాయి అనమాట. అంటే లైన్ వేసుకుంటుంటారు. అంటే కొత్తగా అక్కడ ఊర్లో వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు కదా, ఇక్కడ వీళ్ళు ఉయ్యాలు ఊపుతూనే ఉంటారు. కొన్నిసార్లు అయితే ఈ ఉయ్యాలు ఊపే ప్రాసెస్లోనే పెళ్లి కాని అమ్మాయిలు పెళ్లి కాని అబ్బాయిలు లవ్లు చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకున్న చాలా చరిత్ర ఉందన్నమాట. చాలా సార్లు అనమాట, కొన్నిసార్లు వాళ్ళు లవ్లో పడేటివేవో కానీ వీళ్ళు ఊపిన దానికి ఆడవాళ్ళు కింద పడి దెబ్బలు జరిగిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అట్ట ఫన్నీగా జరిగేది. ఇప్పుడైతే కొన్నిసార్లు అక్కడక్కడ తక్కువగా జరుగుతుంది ఇదంతా. అట్లతద్ది అయితే చాలా ఆడవాళ్ళు చాలా సంతోషంగా, ఎందుకంటే ఎన్ని సంవత్సరాల తర్వాత సంవత్సరానికి ఒకసారి అది భర్తలు పంపిస్తేనే అట్లతద్దికి ఇంటికి వచ్చి అమ్మా నాన్నల దగ్గరుండి వాళ్ళు ఎంత బాగా చేసుకుంటారో భలే ఎంజాయ్ చేస్తారన్నమాట ఈ అట్లతద్దికి. అంతేకాకుండా ఆ 3 రోజులు అట్లు పోసుకొని తినటమే కాదు, మంచి మంచి పిండి వంటకాలు అమ్మా నాన్న ఆడపిల్లలకి ఆడపిల్లలకి చేసి పెడతారు. అలాగే గోరింటాకు పెట్టుకుంటారండి. గోరింటాకు పెట్టుకొని ఆ చేతులు ఎర్రగా వస్తాయి, భలే సంతోషిస్తారు వాళ్ళ అమ్మా నాన్న దగ్గర. ఆ 3 రోజులు మాత్రం అన్నీ మర్చిపోయి. అయితే నా విషయానికి వస్తే, నేను మా అమ్మ చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. మా అమ్మమ్మ మా తాత అసలు సూపర్గా చూసుకునేవాళ్ళు. నాకు అట్లతద్ది అంటే చాలా ఇష్టం. ఎందుకంటే బడికి సెలవు ఒకరోజు ఇస్తారు, బట్ ఏంటంటే మిగతా 2 రోజులు కూడా సెలవు పెట్టేసుకొని నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా అమ్మమ్మ మా తాత బాగా చూసుకునేవాళ్ళు. ఆ ఉయ్యాల కాడకు కూడా వెళ్ళేవాళ్ళు అనమాట. ఆ ఉయ్యాలను చూస్తే నాకు భయం వేసేది, చిన్న ఒక కూపంగానే నాకు భయం వేసేది. బట్ ఇప్పుడు ఏంటంటే మా అమ్మమ్మ మా తాత చనిపోయిన తర్వాత మమ్మల్ని ఎవరూ పిలవట్లేదు, ఏం చేస్తాం తప్పట్లా. బాధపడతానని అనుకుంటున్నారా, కానీ బాధపడలేదండి. ఈ అట్లతద్దికి మా పెద్దమ్మ వాళ్ళు పిలిచారు, ఆ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, నో ప్రాబ్లం. పెద్దమ్మ లేదంటే ఇంతకుముందు మా మావయ్యలు పిలిచారు, వాళ్ళ ఇంటికి వెళ్తాం. ఏమైంది, అమ్మమ్మ తాత లేకపోయినా ఇబ్బంది లేదు, వాళ్ళకి సంబంధించి అది పుట్టింటి లెక్కే కదా. అమ్మ వాళ్ళకి అన్నయ్య అయినా అక్కయ్య అయినా అది పుట్టింటి లెక్క వచ్చింది, ఎందుకంటే వాళ్ళ తర్వాత రెస్పాన్సిబిలిటీ వీళ్ళు తీసుకున్నట్టు. అదే అయితే మ్యాటరు, ఆడవాళ్ళకి పెళ్ళి కాని అమ్మాయికి పెళ్ళి కాని అబ్బాయికి ఆ ఉయ్యాల్లో పటాలు, గోరింటాకు, అట్లు, పుల్లట్లు, చికెన్ దోశలు, లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ వంటకాలు, ఎంజాయ్మెంటు, 3 డేస్ ఎంజాయ్మెంట్ అట్లతద్ది ఆడవాళ్ళ పండగ. మర్చిపోయాయి, ఇందాక మగవాళ్ళకి కంటికి,
ఒంటికి పంటికి పండగ అని ఎందుకన్నాను తెలుసా? ఇప్పుడు ఆడాళ్ళు అమ్మగారింటికి వెళ్తారు కదా, అప్పుడు ఆ ఏం చేస్తారంటే మొగుళ్ళు ఇంటికాడే ఉంటారు కదా, అమ్మయ్యా నా బెల్లం ఇంటికాడ లేదు, నాకేం పని చెప్పట్లేదు, కమ్మగా పడుకోవచ్చు ఖాళీగా ఉంటే అని చెప్పేసి కమ్మ పడుకుంటారనమాట. ఒంటికి పండగ అనమాట. లేదు కదా, పెళ్ళాం ఇంటికాడ లేదు కదా, కమ్మగా బిర్యానీలు లేదంటే ఈడే వంట ఏదో ట్రై చేస్తాడనమాట, చికెనో మటనో ఏదో కమ్మనకి నచ్చింది తింటాడు. పంటికి పండగ రోజు పెళ్ళాం తినే పెట్టేది తిని తిని బోరు కొట్టిద్ది కదా కంటికి పంటికి ఒంటికి. కంటికి ఎందుకు పండగ తెలుసా? బయటికి వెళ్తాడు, అడిగేవాడు ఉన్నాడుగా, ఎప్పుడొచ్చినా అడిగేవాడు ఉన్నాడుగా, సినిమాకి వెళ్తాడో షికారుకి వెళ్తాడో లేకపోతే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని చూస్తాడో, రంగుల ప్రపంచంలాగా మారిపోద్ది అనమాట. అందుకు అట్లతద్దికి మగవాడికి కంటికి పంటికి ఒంటికి పండగ అనమాట. ఆడవాళ్ళు అయితే అమ్మగారింటికాడే ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే అట్లతద్దికి ఇద్దరు బూత్ ఆఫ్ ఎంజాయ్ చేస్తారు, పిల్లలు కూడా అమ్మగారితో వెళ్తారు కాబట్టి అక్కడ ఎంజాయ్ చేస్తారు. సో ఇది బ్యూటిఫుల్గా ఉండిద్ది అట్లతద్ది పండగ అంటే. భయ్య నిజం చెప్పాలంటే ఒకటి భయ్య, ఒకప్పుడు అట్లతద్ది అంటే ఒక 15 ఏళ్ల క్రితం, ఒక 12 ఏళ్ల క్రితం దాకా అన్ని చోట్ల బాగా జరిగేది భయ్య. ఇప్పుడు ఊర్లో కూడా జరగాలంటే జరగట్లేదు, పండగలు అన్నీ మర్చిపోతున్నారు. ఊరుల్లో కూడా పెద్దగా ఏం అది పట్టించుకోవట్లేదు పండగల్ని. అందరిని కలగలుపుకొని ఒకసాట చేర్చి జరిగించేదే పండగ అంటే. మనం జరుపుకునే పండగలు అట్లీస్ట్ ఊర్లో అయినా పల్లెటూరులో అయినా మామూలు ఊర్లో అయినా జరుపుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. వన్స్ అగైన్ అందరికీ అట్లతద్ది శుభాకాంక్షలు. నేను మీ వేటపాలెం నరేష్ బాబు. ఈరోజు అట్లతద్ది కదా, ఆడవాళ్ళంతా గోరింటాకు పెట్టుకుంటారు, అందుకే మన చెట్టుకున్న గోరింటాకు తీసి దీన్ని గోరింటాకుని ఆడవాళ్ళు చేతికి పెట్టుకుంటారు. సాయంత్రం పోతా అట్లు పోతారు, అలాగే ఉయ్యాలు లేసుకొని ఊగుతారు. ఇది మన చెట్టుకున్న గోరింటాకు. ఇది మా అక్కయ్యళ్ళు, మా అమ్మ, మా పెద్దమ్మ వాళ్ళు పెట్టుకుంటారన్నమాట ఈ గోరింటాకుని. అయితే మన చెట్టు గోరింటాకు భలే ఎర్రగా వచ్చింది, ఇదిగోండి మన గోరింటాకు తీసుకోండి, తెల్లగుండంలో పెట్టుకుంటే ఎర్రగా వచ్చింది. ఇదిగో చూడండి మన ఇంటికాడ గోరింటాకు చెట్టు. ఈ చెట్టు మాత్రం భలే పండిద్ది అనమాట. ఇదే గోరింటాకు చెట్టు, మన ఇంటికాడ ఉన్న గోరింటాకు చెట్టు చూడొచ్చు కొమ్మలో. మన ఇంటికాడ గోరింటాకు చెట్టు ఇది. చూశారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ వేటపాలెం నరేష్ బాబు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ ఆల్వేస్ సపోర్ట్.